శీఘ్రస్కలనే ప్రిమిచ్యూర్ ఇజాకులేషన్ అంటారు, కొంతమంది త్వరగా పడిపోతున్నారు. సాధారణంగా శీఘ్రస్కలం అనేది ఎప్పుడంటే మామూలు సెక్స్లో పాల్గొన్నప్పుడు ఒక అర నిమిషం కంటే తక్కువ సమయంలో వీర్యం పడిపోతే శీఘ్రస్కలంగా తీసుకుంటాం. అంటే జస్ట్ ఎంటర్ అవుతుంది కానీ లేదంటే ఎంటర్ అయ్యే కొన్ని అటు స్ట్రోక్స్ ఇచ్చేయడానికి పడిపోతే శీఘ్రస్కలం అంటాం. దీనికి రెండు రకాలుగా పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ అని, దాని ప్రకారంగా శీఘ్రస్కలం నిరోధిస్తాం. శీఘ్రస్కలానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనసుని కంట్రోల్ చేసుకోలేకపోవడం, ఆర్ట్ ఆఫ్ సెక్స్ తెలియకపోవడం అన్నమాట. అంటే దాన్ని స్కలనం అయిపోకుండా నిరోధించుకోవడం. వీర్యం పడిపోయే ముందు జస్ట్ ఒక కొద్దిగా సెన్సేషన్ తెలుస్తుంది, వీర్యం వచ్చేస్తుంది అని. ఆ సమయంలో స్ట్రోక్స్ కంటిన్యూ చేయకుండా ఆపినట్లయితే, స్కలనం ఒక త్రీ టు ఫైవ్ సెకండ్స్ ఆపినట్లయితే ఆ ఫీలింగ్ అయిపోతుంది, మళ్ళీ స్ట్రోక్స్ చేయడం. అడంగా ఆ మనసుని కాస్త అదుపులో పెట్టుకోవడం అన్నమాట. త్వరగా మనసు స్పీడ్లో అందుకోకుండా దాన్ని చేయాలి. అది చాలామంది చేసుకోగలుగుతారు, కొంతమంది మాత్రం మనసుని అదుపులో పెట్టుకోలేకపోతారు. అలాంటి కేసుల్లో స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్, అంటే మామూలుగా హస్తమే చేస్తుంటే కానీ ఇలా అలా ప్రిప్యూస్ని అంటే పురుషాపురుషం కదులుస్తూ, మరి ఆ ఫీలింగ్ రాగానే వీరే పడిపోతుంది అని ఫీలింగ్ రాగానే ఆపేయడం. ఆపేసి ఒక జస్ట్ ఒక 3 సెకండ్స్ 5 సెకండ్స్ ఆపుకున్నట్లయితే ఆ వీర్యం పడడం అది ఆగిపోతుంది, ఆ సెన్సేషన్ ఆగిపోతుంది, ఆ నర్వస్ ఇంపల్సెస్ అయిపోతాయి. మళ్ళీ చేస్తున్నాం. అలాగే చేస్తుంటే కొన్ని రోజులకి మనసుకు అభ్యాసం అవుతుంది. అంటే సెక్స్లో పాల్గొన్నప్పుడు కూడా అలాగే, ఇక్కడ చేయడం కాదు, అప్పుడు కూడా మనసుకు అభ్యాసం. అంటే ఆపుకోగలం, వీర్యం పడిపోకుండా ఆపుకోవడం అనేది అభ్యాసం అవుతుంది అన్నమాట. అంటే సెక్స్ చేసినప్పుడు కూడా ఆ ఫీలింగ్ రాగానే జస్ట్ ఒకసారి గ్యాప్ ఇవ్వడం, కొద్దిగా సెకండ్సే 3 టు 5 సెకండ్స్, నిమిషాలు కాదు, 3 టు 5 సెకండ్స్ ఆపితే చాలు. అలా చేస్తే 5 మినిట్స్ 10 మినిట్స్ 15 మినిట్స్ కూడా సెక్స్ చేయగలుగుతారు అన్నమాట. అలాగే స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ బెస్ట్. మామూలుగా ముందు ప్రాక్టీస్ చేసి మనసుకి అభ్యాసం చేయడం అంటే మెంటల్ ఎక్సర్సైజ్, బ్రెయిన్కి ఎక్సర్సైజ్ అన్నమాట. అలా కాకుండా భార్యాభర్తలు ఉన్నట్లయితే అప్పుడు స్పీచ్ టెక్నిక్ అంటాం. భార్య తన చేతిలో ప్రేరేపిస్తుంటుంది, ప్రేరేపిస్తూ ఇతనికి స్కలనం అయిపోతుంది అని ఫీలింగ్ రాగానే భర్త ఏం చేస్తాడంటే ఆమె చేత థైస్ కానీ నొక్కుతాడు. నొక్కగానే అడిగి చేస్తాడంటే ప్రింజుల దగ్గర చేయి పెట్టి ఇలా ప్రెస్ చేస్తుంది 3 టు 5 సెకండ్స్. చేయగానే ఇలా స్క్వీజ్, దిస్ కాల్ స్క్వీజ్ అంటాం మనం. అంగం నిలబడి మెత్తబడదు కానీ ఆ సెన్సేషన్ తగ్గిపోతుంది. మళ్ళీ తగ్గిపోయాక మళ్ళీ ఇలా ఉంటుంటుంది, మళ్ళీ వచ్చి మళ్ళీ నొక్కుతుంటుంది. దిస్ కాల్ స్క్వీజ్ టెక్నిక్ అంటాం. ఈ రెండు సాధారణంగా ఒక 80% కేసుల్లో తేలిగ్గా కంట్రోల్ అయిపోతుంది. ఒక 1 మంత్ 1.5 మంత్ ప్రాక్టీస్ చేస్తాం. 1 1.5 మంత్ డైలీ ఈ ప్రాక్టీస్ చేస్తే 1.5 మంత్లో ఈ దీర్ఘకాలంగా ఉన్న సమస్య తీరిపోతుంది. కానీ కొద్దిగా పేషెన్స్, అంటే ఓపిక కావాలి, ఓపిక ఉంటే తగ్గిపోయింది. ఇలా కాకుండా మందులు ఉన్నాయి. దాంట్లో సీక్రెట్గా స్పెసిఫిక్గా డాపాక్సిటిన్ అనే టాబ్లెట్స్ ఉన్నాయి. అవి 30 mg టాబ్లెట్స్ సెక్స్లో పాల్గొనడానికి వన్ అవర్ నుంచి త్రీ అవర్స్ సాధారణ 3 అవర్స్ ఇది బెస్ట్. సెక్స్లో పాల్గొనడానికి 3 అవర్స్ ముందు ఒక బెల్ వేసుకుంటే 30 mg డాపాక్సిటిన్ అంటాం, వేసుకుంటే చాలా వరకు అది కంట్రోల్ అయిపోతుంది. అది ఒక 3 నెలలకు వాడుకోవాలి. ఈ లోపం ఏమవుతుందంటే మనసుకి అలవాటు అయిపోతుంది. దాని విశీగ్రస్కలం వచ్చినట్లయితే ఎలా నిరోధించుకోవాలనేది అభ్యాసం అవుతుంది. ఆ అభ్యాసం అవడం కోసమే స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ కానీ, స్పీచ్ టెక్నిక్ కానీ, అలాగే లేకపోతే ఈ డాపాక్సిటిన్ ట్యాబ్లెట్స్ కానీ. ఒకసారి మనసుకు అభ్యాసం అయిపోయింది, మందులు అవసరం లేదు, స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. అలా చేస్తే శీఘ్రస్కలన సమస్యని తేలిగ్గా మనం అధిగమించవచ్చు.